బీజేపీ హైకమాండ్ పై తులోమా ఫైర్ అయ్యారు బీసీలను అరగదొక్కాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు బీజేపీలో మహిళలకు స్థానం లేదన్నారు తులోమా దొరల కాళ్ళ దగ్గర బండి సంజయ్ బీ ఫామ్లను పెట్టాడని తులోమా ఆరోపించారు పరిస్థితిలో నేను ఉన్నాను నిన్న కాబట్టి అటు ప్రకటించిండు ఇటు మోసం చేసిండు అంటే బీజేపీ పార్టీ ఏం చెప్తుంది కుటుంబ పాలనకు వ్యతిరేకంగా కొట్లాడుతది దొరల పాలనను గద్దెదించుతది సాలు దొర సెలవు దొరని మీరే కదా మీ పార్టీ కదా నిర్ణయం తీసుకుంది మేము కొట్లాడతామని ను కొట్లాడింది ఏంది మళ్ళా మీ బండి సంజయ్ పోయి దొరల కాళ్ళ దగ్గర బీఫాం పెట్టి వచ్చిండు కదా మాకు దొరలే దిక్కు మీరు లేకపోతే మాకు బతికే లేదు నువ్వే ఇక ఇక్కడ రాజమేలు ఇక మేము బానిసలం అంత మేమంతా బీసీలం అంతా బానిసలం నీ దగ్గర అయ్యా నీ కాళ్ళు మొక్తాను దొర అయ్యా నీ దండం పెడతా దొర అన్నీ నువ్వే అని చెప్పి కదా చేతులు కట్టుకొని నిలబడతాను దొర ఇగో తీసుకో మా బీసీ మహిళను మా ఉద్యమకారిని మా మహిళను మేము బొందబెట్టినాం ఆ బొంద మీద నువ్వు రాజమేలు అని అన్నట్టే కదా అది నాకు బాగా బాధేసింది అందుకే నిన్న మాట్లాడదామంటే కూడా నాకు మాటలు రాలే కన్నీళ్ళు తప్ప బీజేపీ హైకమాండ్ పై తులోమ ఫైర్ అయ్యారు మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు సతీష్ తులోమ మాత్రం బీజేపీ అధిష్టానంపైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు తనకు టికెట్ ఇవ్వకుండా మరొకరికి టికెట్ ఇవ్వనని నిన్నట కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అసహనం కూడా వ్యక్తం చేస్తున్నారు బీజేపీ నాయకత్వం పైన తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు కూడా మీడియా ముందు తులోమ ఆగ్రహం వ్యక్తం చేసింది బీసీలకు న్యాయం చేస్తామని చెప్తున్నటువంటి బీజేపీ అధిష్టానం బీసీలకు అన్యాయం చేసిందని చెప్పి విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో వేములవాడ రాజకీయాలు కొంత రసవత్తరంగా మారినటువంటి పరిస్థితి అయితే నెలకొంది ఎందుకంటే బీజేపీ టికెట్ వస్తుంది ఖచ్చితంగా అభ్యర్థిగా నిలబడతానని చెప్పి నిన్న రోజున తులోమ నామినేషన్ కూడా దాఖలు చేయడం జరిగింది కానీ ఊహించని పరిణామాల నేపథ్యంలో బీఫామ్ అక్కడ ఉన్నట్టు వేములవాడ అభ్యర్థిగా వికాసరావు నామినేషన్ దాఖలు చేయడం జరిగింది దీంతో ఒక్కసారిగా తులోమ బీజేపీ అధిష్టానం పైన నిన్నటి నుంచి కూడా విమర్శలు చేస్తుంది ఈ రోజు కూడా తన అనుచర వర్గంతో సమావేశం కూడా ఏర్పాటు చేశారు మరొకవైపు బీజేపీ టికెట్ నిరాకరించడంతో ఇటు మిగతా పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలకు సంబంధించిన నాయకులంతా కూడా ఇప్పటికే తులోమను కలిసి తమ పార్టీలోకి రావాలని చెప్పి ఆహ్వానించిన పరిస్థితి నిన్న సాయంత్రం కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలుస్తున్నటువంటి ఆది శ్రీనివాస్ నిన్న తులోమ ఇంటికి వెళ్ళి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు బీసీగా పోటీ చేస్తున్నటువంటి తనకు మద్దతు తెలపాలని చెప్పి తులోమను కోరారు అయితే తులోమ పార్టీలో చేరే అంశంపైన కొంత పెండింగ్ లో పెట్టారు ఆ తర్వాత నిన్నటి రోజున కావచ్చు ఈ రోజున కావచ్చు బీఆర్ఎస్ సంబంధించినటువంటి ముఖ్య నేతలంతా కూడా తులోమతో మంతనాలు సాగిస్తున్నారు తిరిగి బీఆర్ఎస్ లోకి రావాలని చెప్పి ఆహ్వానిస్తున్న పరిస్థితి నిన్న రోజున రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడైనటువంటి తోట ఆగయ్యతో పాటు అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా తులోమ వద్దకు వెళ్లారు పార్టీలోకి తిరిగి రావాలని చెప్పి ఆహ్వానించారు గతంలో మొదట టీఆర్ఎస్ ఉద్యమకారులుగా టీఆర్ఎస్ పార్టీ తరఫున కరీంనగర్ జడ్పీ చైర్మన్ గా కూడా తులోమ బాధ్యతలు నిర్వహించారు ఆ తర్వాత చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో తులోమ బీజేపీ చేరారు తిరిగి తమ పార్టీలోకి రావాలి ప్రాధాన్యత కల్పిస్తామని చెప్పి బీఆర్ఎస్ అధిష్టానం నుంచి ఒక స్పష్టమైన హామీ తులోమకు వచ్చినట్టు తెలిసింది అయితే తులోమ మాత్రం పోటీ చేసే విషయంలో కావచ్చు ఈ పార్టీ మారే విషయంలో మాత్రం కావచ్చు ఇంతవరకు ఒక స్పష్టత మాత్రం ఇవ్వడం లేదు ఎందుకంటే తను నామినేషన్ దాఖలు చేసింది స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసే అవకాశాన్ని కూడా పరిశీలిస్తుంది ఒకవేళ పోటీలోకి దిగితే ఎటువంటి పరిస్థితి ఉంటుంది ఎటువంటి పరిణామాలు ఎదుగుతాయి బీసీ బిడ్డగా ప్రజల్లోకి వెళ్తే ఎటువంటి స్పందన వస్తుందని చెప్పి అంచనా వేస్తుంది మరొక వైపు కూడా పార్టీ మారితే ఎటువంటి పరిస్థితి ఉంటుంది తన క్యాడర్కు సమాధానం చెప్పాలి తన సామాజిక వర్గానికి సమాధానం చెప్పాలి ఇవన్నీ అంచనా వేస్తూ తులోమ ఇంకా కూడా తన నిర్ణయాన్ని ఒక సందిగ్ధంలో పెట్టిందని చెప్పుకోవచ్చు మొత్తానికైతే వేములవాడ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి తనకు బీఫామ్ ఇవ్వడనే అంశంపైన మాత్రం తులోమ ఇంకా కూడా విమర్శలు చేస్తూనే ఉన్నారు థ్యాంక్ యూ సతీష్